నెల్లూరు జిల్లా సంగం పోలీస్ స్టేషన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, ఏఎస్పీ హిమవతితో కలిసి సందర్శించారు. పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించి సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మండలంలో రోడ్డు ప్రమాదాలు, కాలువలో పడి చనిపోయే వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించి 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి నివారణకు గట్టి చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో చికెన్ వేస్ట్ నివారణకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొబైల్ హంట్ ద్వారా అనేక ఫోన్లను రికవరీ చేశామని, మొబైల్ హంట్ అవగాహన కొరకు ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి, సిఐ రవినాయక్, ఎస్ఐ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే కాలంలో మనకి ఏవైతే లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన రివ్యూ చేయడం జరుగుతుంది. మనం సంగం పోలీస్ స్టేషన్ వెరిఫై చేసినప్పుడు కొంచెం యాక్సిడెంట్ కేసెస్ ఉన్నాయి. 174 ఈ కాలంలో కూడా చనిపోయే కేసెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. వాటిపైన ఇవన్నీ చర్యలు తీసుకోవాలి. యాక్సిడెంట్స్ పైన కేసెస్ పైన కూడా మనం ఎన్ఫోర్స్మెంట్ వర్క్తో పాటు ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నా బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం, వాటిపైన ఏం చర్యలు తీసుకోవాలి సూచించాడు. మీ ద్వారా పబ్లిక్ కూడా మాకు విజ్ఞప్తి ఏంటంటే, మనం యాక్సిడెంట్స్ కేసు రివ్యూ చేసినట్టు తెలిసింది, హెల్మెట్ లేకుండా పడి చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 60% తలకి గాయాలు చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కేవలం తలపైన ఒక్కటే గాయం ఉంటే ఇంకెక్కడ ఉంటుంది. మనందరికీ తెలుసు, తలపైన గాయం అయితే బతకడం చాలా కష్టం. సో అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకొని తల మంది హెల్మెట్ ఏమవుతుంది లేదు. ఇప్పుడు మీకు చూస్తూ ఉంటారు, ఈ బాంబే హైవే చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. అంటే ఆ డిజైన్ కూడా అట్లే చేశారు, స్పీడ్లో వెళ్ళడానికి డిజైన్ చేశారు. అక్కడ బైక్స్ కూడా మనకు సాయంత్రం అయితే బైక్స్ కూడా ఎక్కువ వెళ్తున్నాయి. ఈ రెండు యాక్సిడెంట్స్ పైన మనం చర్యలు తీసుకోవడం ఎస్ఐకి. తర్వాత ఇప్పుడు చెప్పేలాగానే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే ఇంక మీద 10,000 ఫైన్, ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనం నడిపితే 10,000 ఫైన్, అది కొత్త చట్ట ప్రకారం టేక్ యాక్షన్. అదే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా మనం ఇట్రాయడం జరిగింది. ఏవైతే చికెన్ చేసుకుంటుంది దానిపైన ఎక్స్పోర్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎక్స్పోర్ట్ కూడా చేసుకోలేదు సార్. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వాడతాను. మరోవరకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా మాతో కాంటాక్ట్ ఉంది, విల్ టేక్ యాక్షన్. అది మొబైల్ హంటర్కి సంబంధించిన నెంబర్ ఏదైతే ఉందో అది పోతే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంటుంది కదా, మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలనే దానిపైన పోస్టులు చేసి మీ ప్రతి పోలీస్ స్టేషన్లో మీకు పెడతాం. ఇప్పుడు మా వాట్సాప్కి హాయ్ అని మెసేజ్ పెడితే ఎట్లయితే దానిపైన రికవరీ కోసం ప్రొసీజర్ వస్తుందో మనం చేద్దాం.